కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు స్థానిక మండల ఎంపీడీఓ ఇన్ఛార్జ్ నాగభూషణ్ అధ్యక్షతన హర్ఘర్ జల వివాదం పైన ప్రతి ఇంటికి టాప్ కనెక్షన్ మంజూరు చేయాలని గ్రామ సచివాలయ కార్యదర్శులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా పరంగా మానస మాట్లాడుతూ ప్రతి ఇంటికి గ్రామ పంచాయతీ తరపున ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు అందే విధంగా అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఆయా గ్రామాల్లో ఉండే సమస్యలు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఇన్ఛార్జ్ నాగభూషణం, ఈవో పిఆర్డి రామసింగ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఫామ్ చేసుకోవాలి. సర్పంచ్ గారు బీడబ్ల్యూసీ మెంబర్స్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి అది యాప్ ఉంది, ఆ యాప్లో ఆ మీటింగ్ మినిట్స్ ఒక 10 సెకండ్స్ ఎవరికైనా మాట్లాడించి అది అప్లోడ్ చేసి మనం ఆ యాప్లో రెఫరెన్స్ చేస్తే మనం అప్పుడు 100% ఎఫెక్టివ్నెస్ కవర్ అయినా జీపీగా మనకు సెలెక్ట్ అవుతుంది. సో దానికి ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యాప్లో చేయాల్సింది ఉంది కాబట్టి పంచాయతీ సెక్రటరీస్కి జీపీ తరపు నుంచి పంచాయతీ సర్పంచ్ గారి నేను మరియు బీడబ్ల్యూసీ మెంబర్స్కి మీకు అంతా కోఆర్డినేట్ చేసుకుని ఒక సహకారం కోరుకుంటూ మా వీడియో చేశారు. థ్యాంక్ యూ. జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే మన సిద్ధవటం మండలంలో 26 మిలియన్స్ సెలెక్ట్ అయ్యాయండి. ఈ 22 మిలియన్స్ అంటే ఈ 22 మిలియన్స్ కి 100% ట్యాప్ కనెక్షన్స్ ఫుల్ ఫ్లెజ్గా ఫిల్ అయినట్టు 20 మిలియన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆవిడ చూసి కొంచెం డాక్యుమెంటేషన్ చేయాలండి. ఆ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి అనేది ఒక మొబైల్ అప్లికేషన్ ఉందండి, అది మన ప్లేస్టోర్లో ఒకటి చెప్తాను, ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో హర్ఘర్ జల్ అని కొడితే ప్లేస్టోర్ వస్తుంది మొబైల్ అప్లికేషన్, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను ఎలా ప్రాసెస్ చేయాలని, డౌన్లోడ్ చేసుకోండి, నేను చెప్తాను ఎలా ప్రాసెస్ చేయాలి అనేది. లేడీస్ మొత్తం ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుందండి. ట్రైనింగ్స్ అంటే నా ఏ నెంబర్ ఆశ వర్కులు వాళ్ళకి ఏమో ఇవ్వద్దండి. ఆ విధంగా లేడీస్ ఏమన్నా కామన్ పీపుల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళకి తెలియాలి కదా వాటర్ ఏమున్నాయి, కెమికల్స్ ఏమున్నాయి, మంచి వాటర్ తాగే వాటర్ తాగి తెలియాలి కదండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలండి. చూడండి చెప్తాను రిజర్వేషన్ అనేది ఎలా చెప్పాలంటే, చూడండి రిజర్వేషన్ నెంబర్ అంటే పంచాయతీ సెక్రటరీ సార్ వాళ్ళకి తెలుస్తారు రిజర్వేషన్ నెంబర్. వాళ్ళు గైడెన్స్ తీసుకొని ఫస్ట్ ఏఈ గారు ఫస్ట్ మనం ఏఈ గారు సర్టిఫికేట్ ఇస్తారు అన్నమాట. అప్పుడు చూడండి ఫస్ట్ మన ఏఈ గారు సీల్ సైన్ చేసి ఇస్తారు అన్నమాట. ఏం సీల్ సైన్ అంటే ఈ విలేజ్ 20 విలేజెస్లో అటువంటి ఈ ప్రతి ఒక్క విలేజెస్కి ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేసే కావాలని చెప్పి సీల్ సైన్ చేస్తారు. ఆ ఏఈ గారు గైడెన్స్ ప్రకారం మన సెక్రటరీ సర్పంచ్ ఈ రిజర్వేషన్ చేయాల్సి వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో మీరు చేయాల్సిన ముందే మీరు ఫిల్ చేయాలి చేసి మన ప్రయాస కింద సెక్రటరీ సర్పంచ్ దగ్గర గ్రామ సభ కనెక్ట్ చేసి గ్రామ సభ దేనికి కనెక్ట్ చేయాలంటే అప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడుతూ బిఫోర్ జల్ జీవన్ మిషన్ రాకుండా వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నది, అప్పుడు జల్ జీవన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నది కొంచెం కన్స్పెంట్ వస్తూ ఒక గ్రామ సభ వీడియో ఆ వీడియో తీసిన తర్వాత వీడియో ఒక మొబైల్ అప్లికేషన్ దాన్ని అప్లోడ్ చేయాలి. ఈ రిజర్వేషన్ చెప్తాను చూడండి ఫస్ట్ రిజర్వేషన్ నెంబర్ అనేది ప్రజా సెక్రటరీ ఇస్తుంది, వాళ్ళ రిజర్వేషన్ నెంబర్ వేసేసుకోండి. డేట్ ఎందుకంటే గ్రామ సభ ఏ రోజు కనెక్ట్ చేస్తారో డేట్ ఆ రోజు వేసుకోవాలి. మళ్ళీ చూడండి డిస్ట్రిక్ట్ బ్లాక్ విలేజ్ ఈ మనకి ముందు మీకు కామన్ కనెక్షన్ ఇవన్నీ వేసుకోవచ్చు, విలేజ్లో మీరు ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఆమె డేట్ అంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఆ విలేజెస్లో మీరు ఇచ్చే లిస్టులో ఉన్నటువంటి సాఫ్ కనెక్షన్ మేడం పెట్టిన చూడండి పెద్ద లేని వాళ్ళు ఆ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ ఏదైనా విలేజ్ అంటే హౌస్ హోల్స్ అంటే ఆ ఫిగర్ వేయాలి. ట్యాప్ కనెక్షన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎన్ని హౌస్ హోల్స్ ఉంటాయి ట్యాప్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ సిద్ధోపేట్ 263 హౌస్ హోల్స్ అంటే దానికంటే ముందు మన లిస్టుల ప్రకారం ఈ కంప్లీట్ అయిన 100% అనేది చూపించాము కాబట్టి ఇప్పుడు మనం సర్టిఫికేషన్ కంపల్సరీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ నెలలోనే కంప్లీట్ చేయమని ఎస్సీగా చెప్పడం జరిగింది. సో మీరు సహకరించినట్లయితే ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకొని మనకి 2 విలేజ్ ఉన్నాయి బ్యాన్ చేసేసి మీకు యాక్షన్ ప్లాన్ పెట్టమంటే నేను పెట్టాను మేడం గారి సపోర్ట్తో. దానికి మా ఫిల్ ఉంటా మేము ఉంటా మీరు కోఆపరేట్ చేస్తానంటే ఈ నెలలో కంప్లీట్ చేసుకోవాలి.
మీరు ఈ నెలలోనే కంప్లీట్ చేద్దాము అంటే ఇంకా నేను యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి కేరళ గారికి సబ్మిట్ చేస్తాను. కేరళ గారు మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుని 2 విలేజ్ మినిమం రోజుకు 2 విలేజ్ చేసుకున్నాం అంటే కనుక ఈ నెలకు మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ గారికి ప్రెషర్ ఎక్కువైంది, దీన్ని కంప్లీట్ చేయాలి. కంపల్సరీ పూర్తి చేయాలి. ఈ సర్టిఫికేషన్స్ నాకు చిన్న రిక్వెస్ట్, మేడం సర్టిఫికేషన్స్ ఇస్తాను మీరు సంతకాలు పెట్టించినారంటే సర్పంచ్ గారితో ప్లస్ సెక్రటరీ సార్ నేను కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసుకున్న రోజే మనం జియో ట్యాగింగ్ పెట్టుకున్నామండి. అక్కడ జియో ట్యాగింగ్ పెట్టుకున్నాం. గ్రామసభ జిల్లా ఫ్యామిలీ గ్రామసభ అంటే 100 మంది మనం సమకూర్చాలంటే ఈ టైంలో సమకూర్చలేదు. సో మనకున్న మేడం వాళ్ళకంటే వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. వాళ్ళు లేకుండా మనం మన పని మనం చేసుకొని పోవాల్సింది. ఇప్పుడు ఇచ్చారు హ్యాపీనెస్ లేవు కదా ఇంటింటికి అంటే నాకు అర్థం కాదు. ఉన్నాయంత అనేది చూడండి సోర్స్ ఫర్ అంటే అందరికీ సోర్స్ ఫర్ పైపుల ద్వారా వాట్సాప్ అవుతాయని. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అండి అది పైపుల ద్వారా వాట్సాప్ అవుతుందండి. సెవెన్ సోర్స్ అంటే నీ సోర్స్ అండి. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటాయండి ఆటోమేటిక్గా తీసుకుంటే మీరు సెర్చ్ చేయండి. ఫస్ట్ చూడండి సోర్స్ ఫర్ అంటే పైపుల వాటర్ సప్లై స్కీము. సెవెన్ సోర్స్ అంటే నీ సోర్స్ ఓకేనా. మేము స్కీమ్ అంటే రైట్ సైడ్ ఖాతాలో ఒక లిస్ట్ వస్తుంది. అక్కడ చేసిన తర్వాత ఇంకొక లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ సిద్ధమైన విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్ ఇట్లా పిక్ చేసి ఓకే ఉంటే ఓకే అవుతుందండి. ఇంకే సిద్ధవుట్ ఆ విలేజ్లో లేదండి. కింద డైరెక్ట్ పంపింగ్ ఉంటుందండి. ఆ డైరెక్ట్ పంపింగ్ ఎందుకు పంపింగ్ ఉంటుంది అంటే ఆ విలేజ్లో ట్యాంక్ ఉంటుంది, బోర్ ఉంటుంది, అది రన్నింగ్ ఉండదు కాబట్టి అట్లా చూపిస్తారు అనమాట. సో అది తీసుకొని డైరెక్ట్ పంపింగ్ ఒకేసి సరిపోతుందండి. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్స్ అంటే ఈ మీ కిచెన్ లిస్ట్లో ఎన్ని హౌస్ హోల్స్ ఉన్నాయి విలేజ్లో. హౌస్ హోల్స్ ఫిగర్ తెలియాలి. లొకేషన్ డీటెయిల్స్ అంటే ఆ బోర్ నియర్ లొకేషన్ ఏముండేది స్కూల్ ఉన్నా ఏదైనా టెంపుల్ ఉన్నా ఏముంటే తెలియాలి. మేము సోర్స్ అంటే బోర్ వెళ్ళండి. ఆ బోర్ దాని కూడా మనం టైప్ చేసి పెడతాం ఇక్కడ బోర్ వెళ్ళండి. సోర్స్ క్యాటరీ టైప్ అంటే గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ వాటర్ అందరికీ అందరికీ గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఎవరికైనా వస్తుందా. సో గ్రౌండ్ వాటర్ క్లిక్ చేసేది. నెక్స్ట్ పడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. మీరు ఇది చేసేటప్పుడు ఏదో మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు మన ఫోన్ కాల్ చేయాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత వాటర్ క్వాలిటీ అండ్ లాస్ట్ అంటే ల్యాబ్ అండి. మీకు చెప్పాను ల్యాబ్ రిపోర్ట్స్ నేను చెప్పాను మేడం. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ మేడం ఇస్తారు. మీరు ల్యాబ్ రిపోర్ట్ సెలెక్ట్ చేసి డేట్ ఆఫ్ టెస్ట్ అని అంటే ఏ రోజు ల్యాబ్ టెస్ట్ టెస్ట్ చేశారో ఆ డేట్ ఇక్కడ వేయాలి. ఈరోజు రేపు అంటే రేపు నిన్న డేట్ ఇక్కడ వేయాలి. ఆ ల్యాబ్ రిపోర్ట్ 2 డేస్ వస్తుంది అండి. అది ఆ ల్యాబ్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలి. చూడండి ఈజ్ దర్ ఎనీ కంటామినేషన్ వాటర్ అంటే నో.
స్టెప్ వెళ్తారా, జస్ట్ ఒక రూమ్ ఉంది ఇక్కడ నూనె కొట్టాలి, ఫినిష్ కొట్టే ఇక్కడ ఫినిష్ కొట్టే ఫస్ట్ స్టెప్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, ఇది ఫస్ట్ స్టెప్ అండి, సోర్స్ మరి ఉంది వాళ్ళు స్లాబ్ వేయాలని కరెంట్ కావాలి, కరెంట్ కూడా లేదు సార్, మైండ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం సార్, వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం లేదు, బాగా వస్తున్నాయి సార్, ఎక్కడ చూడాలి రోడ్ లేదు పోయేదానికి కూడా ఉంది అది కాదు సార్, మీరు చెప్పడం ఏమంటే మనం టార్గెట్ హెవీ టార్గెట్ ఇస్తున్నాం కానీ ఇక్కడ ఫీల్డ్ లో లేదంత, ఇంకా మనం అచ్చు కావాలి పిలిపించండి, ఇప్పుడు వీటి వరకు మనం ఫ్రాడ్ రిజిస్టర్ చేయించాలి, ఈరోజు అయిపోవాలంట, ఫస్ట్ అది చేస్తే మనం నెక్స్ట్ వాళ్ళు చేద్దాం కూడా ప్రాబ్లం వస్తుంది, ఒకరు పిలిపించేసి మాట్లాడేసి ఒక కొత్త రోజు మీరు ఇంత టార్గెట్ పెట్టడం మనకు బర్నింగ్ ఇష్యూ అవుతుంది, ప్రతి సోమవారం కలెక్టర్ గారు బాగా క్లియర్ చూస్తున్నారు, మనం ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ చూసుకుంటామంటే వన్ థర్డ్ కలిపి ఒకటే చేశారమ్మా, ఏమ్మా మీకు టార్గెట్ ఇచ్చి ఏడు ఇచ్చారు చెన్నయ్య, అతను కూడా రమ్మని అంటుంది
దాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.